కొనుగోళ్లలో మందపాటు ఎందుకు జరుగుతున్నది? అక్కడక్కడ అరకొర ఎందుకు కొంటున్నారు? అంటే ఈ రైతాంగం పండించిన పంటను మొత్తం రైస్ మిల్లర్ల వైపు మళ్లించి వాళ్ళు వ్యాపారం చేసుకుని నిన్నమొన్నటి వార్త ఏందనంటే 1900 చిల్లరకు రాష్ట్ర కేంద్రం కొంటున్న బియ్యాన్ని వడ్లను ఇదే ఇదే సావుకారులు కావచ్చు రైస్ మిల్లర్లు కావచ్చు 1500 కు 1400 కొని ఇతర రాష్ట్రాలకు 2600 క్వింటాల్ అమ్ముతున్నారట సన్న బియ్యాన్ని. ఇది కావాలని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రైస్ మిల్లర్లతో కుమ్ముక్కై నెల గడిస్తే ఒక్కటే నెల గడిచింది మన పరమేశ్వర్ గారు. అవును సార్. ఎవరే కానీ ఇప్పుడు రైస్ మిల్లర్ల వైపు మళ్ళీ ఈ వర్షాలు పడ్డప్పుడు రైస్ మిల్లర్ల వైపు పోయి అమ్ముకున్న రైతుకి ఏదో దొరికింది క్వింటాల్కు 1500 1400 దొరికితే గొప్ప విషయం. ఆ 1400 1500 కొన్న వడ్లను ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు ఇదే వ్యాపారులు కావచ్చు రైస్ మిల్లర్స్ కావచ్చు 2600 వరకు మాక్సిమం రేటుకు అమ్ముతున్నారట. అంటే ఇలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ జోక్యం గానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ గానీ వాళ్ళ భాగస్వామ్యం గానీ లేకుండా ఇంత భారీ స్కామ్ జరుగుతుందా? అవకాశం ఉందా? కాబట్టి అరవింద్ చేస్తున్న ఆరోపణలో ఎంతో కొంత కాస్త వాస్తవం మాత్రం ఉందనే అనుమానాలు మాత్రం రైట్ సార్. ఎందుకంటే సార్ మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంటే వన్ మినిట్ సార్ మాట్లాడండి. పరమేశ్వర్ గారు మాట్లాడండి. ఇక్కడ ఏంటంటే రీసైక్లింగ్ ఎప్పుడు జరుగుతుంది? లాస్ట్ మంత్ లో జరుగుతుంది. రీసైక్లింగ్ ఎప్పుడు జరుగుతుంది? డిసెంబర్ లో జరుగుతుంది. జనవరి 26 దాకా అని చెప్పిండు కదా సార్, జనవరి 26 దాకా కొంటాం, 20 దాకా కొంటాం అని చెప్పిండు. అంటే నెల రోజులు ఉంది, ఈ నెలలో రీసైక్లింగ్ జరుగుతుంది. అది అంటే ఈ రైస్ మిల్లర్లు అమ్మిందే రీసైక్లింగ్ జరగాలని లేదు. ఎవరైనా కానీ పక్క రాష్ట్రంలోకే తక్కువ ధర కొనుక్కొచ్చి ఎక్కువ ధరకు ఎఫ్సీఐ అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి. అట్లా జరుగుతున్నాయి, అట్లా జరుగుతున్నాయి. 5-6 సంవత్సరాల నుంచి ఈ బియ్యంలో పెద్ద భారీ స్కాములు రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రతిపక్షం ఇంత గట్టిగా పట్టించుకోలే. ఏదేమైనా గానీ భారతీయ జనతా పార్టీని ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవచ్చు, ఏమైనా ఉండని. అది బండి సంజయ్ కల్లాల దగ్గరకు పోవచ్చు, కొనుగోలు దగ్గరకు పోవచ్చు, అదే రాజకీయంగా మారవచ్చు, వడ్లే రాజకీయంగా మారవచ్చు. 2 నెలల నుంచి రాష్ట్రంలో వడ్ల రాజకీయం నడుస్తుండొచ్చు, అదే చర్చ జరుగుతుండొచ్చు. కేంద్రమే కొంటుందని సాధారణ రైతుకు తెలంగాణలో ఈ రోజు తెలిసింది. నిన్న దాకా ప్రతి గింజను నేనే కొంటా అని అసెంబ్లీలో బల్లజరిచి ముఖ్యమంత్రి గారు చెప్పిన సందర్భాలు విని తెలంగాణ రైతులు కేసీఆర్ఏ కొంటుండని భ్రమలో ఉన్నారు. ఇప్పటిదాకా కేంద్రం కొంటలేదని స్వయంగా ముఖ్యమంత్రి ఇప్పుడే చెప్తున్నాడు. అంటే 7 నెలల నుంచి కేంద్రం కొంటుంది, ఈయన కొంటలేడు, ఈయన దుర్మార్గుడు, ఇప్పటిదాకా మనకు అబద్ధాలు చెప్పిండు, పచ్చి అబద్ధాలు చెప్తాడు ముఖ్యమంత్రి. ఏం చేస్తాడో తెలియదు. రైస్ మిల్లర్ల వైపు ఉన్నాడు, పంట కొనుగోలు షురు అయిన నాటి నుంచి నవంబర్ దాకా మొత్తం రైస్ మిల్లర్ల వైపే రైతులను మన్నించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేసింది. రేపు రీసైక్లింగ్ బియ్యాన్ని మొత్తం డిసెంబర్ లో ఇచ్చేస్తుంది, వేల కోట్లు కమాయిస్తారు. రైట్ సార్. సార్ శ్రీనివాస్ రెడ్డి గారు, కాబట్టి దీని మీద నిజంగానే అరవింద్ అన్నట్టుగా కేంద్రం కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక నిమిషం, ఒక నిమిషం. తెలంగాణలో ఉన్న బియ్యం స్టాక్ మీద ఖచ్చితంగా ఒక దర్యాప్తు జరగాలి. కల్పించకపోతే ఈ అరాచకం అంతా తెలంగాణ రైతాంగాన్ని నిండా ముంచేస్తుంది, ఆత్మహత్యలకు దారితీస్తాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి 1400 1200 అమ్ముకునే దౌర్భాగ్యం తెలంగాణ రైతులు ఉన్నారంటే ఈ రైతు బాంధవుడి ప్రభుత్వం ఏందో మరి ప్రజలకు తెలియాలి కదా. కేంద్రం కల్పించుకోవాలి.